రైట్, థ్యాంక్ యూ గాంధీ. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు చర్చించుకోదగ్గ మరొక ముఖ్య విషయం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. పార్టీ ఇక రాజకీయాల నుంచి నేను నిష్క్రమిస్తున్నాను, నేను నా కొడుకు ఇద్దరు నిష్క్రమిస్తున్నాం అంటూ ఆయన ఒక ప్రకటన చేశారు. అంటే రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా నేను సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను, ప్రస్తుత రాజకీయాలలో ఇమడడం కొంత అసంతృప్తిగా ఉంది, కష్టంగా కూడా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకీయాలు ఒకప్పటికి ఇప్పటికి బాగా మారిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకీయాల్లో నిలబడగలగాలంటే కష్టంగా ఉంది. అంటే ఇప్పుడు అనేక తప్పులు లేదంటేనేమో అనేక రకాలుగా రాజకీయాల్లో చెడు ఎక్కువగా ప్రవేశించింది, వాటిని మేము చేయలేకపోతున్నాం, అందుకనే ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నాం అంటూ ఆయన, ఆయన కుమారుడు హితేష్ ఇద్దరు కూడా రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నామంటూ ఆయన చేసినటువంటి ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అంటే ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరుగుతున్నటువంటి ఎన్టీ రామారావు గారి జయంతి ఉత్సవాలు, శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ఈ కామెంట్స్ చేయడం జరిగింది. అంటే ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరి ఇలా రాజకీయాల నుంచి తప్పుకోవడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగాను, 1-2 సార్లు ఇటు లోక్సభలోను రాజ్యసభలోను రెండిట్లోనూ పనిచేసినటువంటి అనుభవం ఆయనకుంది. విశేషమైనటువంటి సేవలు ఇటు టీడీపీకి అందించారు, ఆ తర్వాత కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలుపొందినటువంటి అనుభవం ఉంది. అంటే టీడీపీలో 95 సమయంలో వచ్చినటువంటి పరిణామాల్లో కూడా చంద్రబాబు గారికి సపోర్ట్గా ఆయన నిలబడ్డారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కొంత వారిద్దరికీ కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా కొంత గ్యాప్ రావడం, అక్కడి నుంచి ఆయన బీజేపీకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలా కొనసాగుతున్న తరుణంలో ఇక ఈ మధ్య వైసీపీలోకి 2019 సమయంలో వైసీపీలోకి చేరడం, అక్కడ ఓడిపోయిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ కూడా ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు గారి మీద పోటీ చేసి పరుచూరు నుండి అక్కడ ఓడిపోయిన తర్వాత 2019 నుంచి కొంత ఆయన రాజకీయాలకి దూరం జరుగుతూ వచ్చారు. నెమ్మదిగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఆయన జీర్ణించుకోలేకపోవడం, ప్రభుత్వ వైఖరి కొంత నచ్చకపోవడం, ఇలా రకరకాల కారణాల వల్ల ఆయన కొంత దూరం జరుగుతూ వచ్చారు. ఆ తర్వాత నందమూరి అలాగే ఇటు నారా కుటుంబాల మధ్య జరిగినటువంటి కొన్ని ఫంక్షన్స్లో కానీ వాటిల్లో ఆయన కొంత యాక్టివ్గా ఉన్న సమయంలో మళ్ళీ చంద్రబాబు గారికి కాస్త దగ్గర అవ్వడం, తర్వాత ఆయన ఒకసారి హాస్పిటల్లో ఉన్న సమయంలో అనారోగ్యం కారణంగా చంద్రబాబు గారు వెళ్ళి పరామర్శించడం అప్పుడు పెద్ద న్యూస్ అయింది. అంటే వారిద్దరి మధ్య ఇక ఈ ఎలాంటి భేదాభిప్రాయాలు లేవేమో, మళ్ళీ కలిసిపోయారేమో అనేటువంటి చర్చ కూడా బాగానే జరిగింది. మరోవైపు పురంధరేశ్వరి గారు బీజేపీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. సో మొత్తం మీద ఇక రాజకీయాలకి మేము దూరంగా ఉండాలనుకుంటున్నాం అంటూ ఆయన చేసినటువంటి కామెంట్ మాత్రం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. సేవ చేసేటటువంటి అవకాశం వస్తే అబ్బాయి అభ్యంతరం లేదు మాకని బాబు కానీ, కానీ ఇలా కొడుకుని మళ్ళీ రోజు చేసేటటువంటి కార్యక్రమంలో తృప్తి లేకుండా, రోజు చేసేటటువంటి కార్యక్రమం తృప్తి లేదు డెఫినెట్గా, అది అటువంటి రాజకీయాల్లో అవసరం లేదు అని చెప్పి, ఏదైనా మన దగ్గర తగినటువంటి ధనమో లేకపోతే ఏదో ఉంటే ఏదైనా సేవా కార్యక్రమం ఏదో సహాయ కార్యక్రమాలు చేయడానికి మనం నిరంతరం కూడా చేసుకోవచ్చు. దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి ఏదైనా మంచి చెడు చెప్పడానికి లేకపోతే చేయడానికి అభ్యంతరం లేదు, కానీ ఈ ఎన్నికల రాజకీయాలు ఇటువంటి వాటిలో అవసరం లేదు అని చెప్పి భావించడం జరిగింది. కాబట్టి ఈ వేదిక నేను ఉపయోగించుకుని ఒకసారి అందరికీ ఈ విధంగా తెలియజేయాలని చెప్పి నాకు అనిపించి. రైట్, ఇక మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఉన్నారు లైవ్లో సిద్ధంగా. మురళి, ఎలా చూడాలి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి ఈ స్టేట్మెంట్ని ఎలా చూడాలి? రాజకీయాల గురించి ఇంకా నేను తప్పుకుంటున్నాను, ఆయన ఆయన కుమారుడు కూడా, అంటే ఆయన అంటే సరే ఒక 40 ఏళ్ల రాజకీయాన్ని ఆయన చూశారు, అనేక పదవులు 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన కుమారుడిని కూడా ఎందుకని రాజకీయాలకు దూరం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు ఆయన? నందు, మనం ప్రతిరోజు కూడా రాజకీయాల గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం.
రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజకీయ పరిణామాలు ఎలా మారిపోతున్నాయి. సేమ్ ఈరోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అదే భావనతోటి అదే ఆవేదనతోటి ఆయన రాజకీయాలకు దూరంగా అయిపోయారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కానీ, రాజకీయాలకు అవసరమైనటువంటి డబ్బు వినియోగంలో కానీ, ఆయన చేయటానికి ఇష్టపడక ఇమడలేక ఆయనకి రోజు రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని ఈయన ప్రకటించారు. ఏదైతే అతని మాంగారు ఎన్టీ రామారావు గారు శత జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు పరిచూరులోని కారంగచేడులో జరిగినప్పుడు ఆయన ఈ యొక్క సమావేశంలో ఆయన తన యొక్క అభిప్రాయాన్ని వెలిపించారు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు చాలా కీలకమైనటువంటి నేతగా పనిచేశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అల్లుడిగా, ఒక మంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా అనేక హోదాల్లో పనిచేసి ఆయన చాలా కీలకమైన వ్యక్తిగా పనిచేశారు. అయితే కాలక్రమంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన రాజకీయాల్లో కొంత వేగం తగ్గించుకుని చురుగ్గా కొంత దూరంగా ఉంటూ ఏదైనా అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రమే కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ వస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో అతని కుమారుడు ఎన్ఆర్ఐగా ఉన్నారు, ఆయన స్టేట్స్ లో ఉంటాడు, ఆయన కూడా ఇక్కడికి వచ్చి రాజకీయాల్లో పోటీ చేయాలని ఆసక్తి చూపించారు. అయితే చివరి నిమిషంలో ఎన్ఆర్ఐ కావటం, ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల 2019 ఆయన పోటీ చేయలేకపోయారు. మళ్ళీ తిరిగి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పోటీ చేశారు. సార్ అక్కడది ఓటమి చెందారు, అవన్నీ పక్కన పెడితే కనుక ప్రస్తుతం ఉన్న రాజకీయాల పరిస్థితులు చూస్తూ ఉంటే కనుక ఆ రాజకీయాలు ఇమడలేకపోతున్నాం, ఆ రాజకీయాలు మనం చేయలేమని ఒక భావనతోటి ప్రజాక్షేత్రంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పి ఆయన బాహాటంగా ప్రకటించారు. తానేగా తన కుమారుడు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటాడు, ఎందుకంటే మేము అంత ఆలోచించుకున్నాం, ఒక నిర్ణయానికి వచ్చామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే స్టేట్స్ నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళ కుమారుడు ప్రస్తుతం ఆ పరిచూరికి సమీపంలో ఉన్నటువంటి ఒక వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకుని ఆ వ్యాపారంలో ఆయన బిజీగా ఉన్నారు. అదేవిధంగా కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత కొన్ని నెలలుగా కూడా ఆయన కూడా రాజకీయాల్లోంచి లేకపోయినా రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ ఆయన కాలక్షేమం చేస్తూ ఉన్నారు. అయితే ఇద్దరు కొడుకు కానీ ఆయన కానీ కొన్ని సందర్భాలు ఆలోచించుకున్నారు, ఒకనొక టైంలో పార్టీ మారుతారని ప్రచారాలు వచ్చినాయి, కొడుకుకి మళ్ళా వైసీపీలో సీట్ ఇస్తున్నారని రకరకాల ప్రచారాలు వచ్చినాయి. ఆ ప్రచారాలు అన్నింటికీ కూడా పులి స్టాప్ పెడుతూ ఇలా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఆ కీలకమైనటువంటి ప్రకటన సారాంశం ఏంటంటే ప్రధానంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో తాను ఇమడలేను, తాను కానీ తన కుమారుడు కానీ మళ్ళా నిజంగా రాజకీయాల్లో మార్పులు వచ్చి డబ్బు లేకుండా పగల లేకుండా ఇతరత్ర ఒక ప్రశాంతమైనటువంటి ప్రజాసేవ చేసే రాజకీయాలు వస్తే అప్పుడు పునరాలోచన చేస్తాము అని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మరొక వైపు ఆ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి భార్య సతీమణి పురంధేశ్వరి గారు, పురంధేశ్వరి గారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. గతంలో ఆవిడ కేంద్ర మంత్రిగా పనిచేశారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా పనిచేసిన పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి ఆమె తర్వాత కేంద్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో కూడా ఒక కీలకమైన నేతగా ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఆవిడ ఒక పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. సరే మొన్న రాజ్యసభ ఎంపికలో కూడా ఆవిడ పేరు ప్రస్తావనకు వచ్చిన జరుగుతుంది. అంటే ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు సతీమణి మాత్రం రాజకీయాల్లో యాక్టివ్గానే ఉన్నారు. అయితే దగ్గుబాటి వెంకటేశ్వర గారు చేసిన ప్రకటనలో చాలా కీలకమైన ఎక్కడ చాలా క్లియర్ కట్ గా ఉంది, ఎక్కడ పురంధేశ్వరి ప్రస్తావన తీసుకురాలేదు ఆయన, వెంకటేశ్వరరావు అదేవిధంగా వాళ్ళ కుమారుడికి సంబంధించిన అంశాన్ని మాత్రం ప్రస్తావించారు. మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే కనుక ఈరోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసినటువంటి ప్రకటన మరొకసారి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజకీయ పరిస్థితులను ఆలోచింపజేసే విధంగా ఆయన ప్రకటన ఉంది. ఓకే, ఆయన ప్రకటన చేసి ఆయన బయటికి వెళ్ళిపోయినది మాత్రం రాజకీయాలు మారిపోతాయని కాదు, కానీ ఆయన చేసిన ప్రకటన అనేది ప్రతి ఒక్కరిని కదిలించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరంగా అవ్వటం ఏంటి, ఎందుకంటే ఎన్టీ రామారావు అల్లుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతున్నారా అంటే ఆయన మనస్తాపం చెందారా రాజకీయ పరిస్థితిపై, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేది. ఎందుకంటే ఆయన రాష్ట్ర స్థాయి అందరికీ సుపరిచితులు, అందుకని ఖచ్చితంగా కూడా ఆయన చేసినటువంటి ప్రకటన అయితే చాలా క్లియర్ కట్ గా ఉంది. ఎక్కడా కూడా ఆయన సతీమణి పురంధేశ్వర రాజకీయాల గురించి కానీ ఆవిడ భవిష్యత్తు రాజకీయాల గురించి ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. తను తన కుమారుడికి సంబంధించిన అంశం మాత్రమే మాట్లాడారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి నాయకుడు రాజకీయాలకు దూరటం అనేది కొంత బాధాకరమైన విషయమే. అటువంటి నాయకులు రోజు రోజుకి కూడా రాజకీయాలకు దూరం అయిపోతే కనుక రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు కానీ పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మరింత దారుణంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నందు. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. మొత్తం మీద ఇది కొంత చర్చనీయాంశమైనటువంటి అంశమే. 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడం, నాకు అసంతృప్తిగా ఉంది ఈ రాజకీయాల్లో నేను ఇమడలేకపోతున్నాను అని చేసినటువంటి కామెంట్స్ కొంత ఆలోచించాల్సిన అంశమే. అయితే ఆయనతో పాటుగా ఆయన కొడుకును కూడా రాజకీయాలకి దూరం చేయడం అనే దాని మీద కొంత చర్చ జరుగుతుంది.
ఒకవేళ ఏమన్నా ఒక డిస్కషన్ తర్వాత ఒక మంచి ఆఫర్ వస్తే మళ్ళీ తిరిగి వస్తారా, ఆయన కొడుకునైనా కంటిన్యూ చేస్తారా అనేటువంటి ఆలోచనలు కూడా లేకపోలేదు పార్టీల్లో. చూడాలి మరి ఎలా ఉంటుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, తీసుకున్న నిర్ణయానికి ఇలాగే కట్టుబడి కొనసాగుతారా, ఇక నెక్స్ట్ జనరేషన్ని ఎలక్షన్ ఇటు పార్టీల నుంచి లేదంటే రాజకీయాల నుంచి దూరంగా ఉంచబోతున్నారా, ఇమ్మడలేకపోతున్నారా నిజంగానే అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాళ సూపర్ ప్రైమ్ టైం. కీప్ వాచింగ్ మహా న్యూస్.